చంద్రబాబు తీరుపై హైకోర్టు అసహనం మధ్యంతర బెయిల్పై రిలీజ్ అయిన చంద్రబాబు తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది మెడికల్ బెయిల్పై రిలీజ్ అయిన చంద్రబాబు రాజకీయ ర్యాలీలు సభల్లో పాల్గొనడం ఏంటని నిలదీసింది చంద్రబాబు మధ్యంతర బెయిల్పై మరిన్ని కండిషన్లు పెట్టాలనే సిఐడి అభ్యర్థనపై హైకోర్టు విచారణ జరిపింది ఈ విచారణలో రెండు వైపులా లాయర్ల వాదనలు విన్న హైకోర్టు ఒక విధంగా సమతుల ఆదేశాలు ఇచ్చినట్లే అనుకోవాలి అంటే కోర్టు ఆదేశాలు రెండు వైపులా సమానంగా ఉన్నాయని అనుకోవాలి విషయం ఏంటంటే చంద్రబాబును వెన్నంటి ఉండేటట్లుగా ఇద్దరు డిఎస్పీలను నియమించాలని సిఐడి అభ్యర్థులను కోర్టు కొట్టుపారేసింది ఇదే సమయంలో చంద్రబాబు లాయర్ల మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది చంద్రబాబుకి ఇచ్చింది రెగ్యులర్ బెయిల్ కాదని కేవలం మెడికల్ బెయిల్ మాత్రమే అన్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేసింది రాజకీయ సభల్లో ర్యాలీల్లో పాల్గొంటారని బెయిల్ పిటిషన్లోనే ప్రస్తావించి ఉంటే బెయిల్ ఉత్తర్వులు మరో రకంగా ఉండేవని మండిపడింది కోర్టు వ్యాఖ్యలను బట్టి మెడికల్ బెయిల్ ఇచ్చుండేవాళ్ళం కాదన్నట్లుగా అర్థం చేసుకోవాలి బెయిల్ పిటిషన్లో ఒకటి చెప్పి జైలు నుండి రిలీజ్ కాగానే అందుకు విరుద్ధంగా చేయడం ఏంటని ప్రశ్నించింది ఇదే సమయంలో తనను కలవడానికి వచ్చే జనాలను చంద్రబాబు నియంత్రించలేరన్న వాదనతో కోర్టు ఏకీభవించింది తనను చూడడానికి వచ్చిన వాళ్లను కలవవచ్చు కానీ బహిరంగ సభలు ర్యాలీల్లో పాల్గొనకూడదని మరోసారి కోర్టు చంద్రబాబు లాయర్లకు గుర్తు చేసింది చంద్రబాబుకు కండిషనల్ మెడికల్ బెయిల్ ఇచ్చింది కోర్టే కానీ సిఐడికి అదన విషయాన్ని చంద్రబాబు లాయర్లు గుర్తుపెట్టుకోవాలన్నది కోర్టు చేసిన వ్యాఖ్యలు తీర్పుతో ఇరువైపులా సమన్యాయం చేసినట్లుగానే ఉంది సిఐడి అడిగినట్లు చంద్రబాబుపై అదనపు ఆంక్షలను కోర్టు అనుమతించలేదు ఇదే సమయంలో చంద్రబాబు కదలికల పైన రోజువారీ యాక్టివిటీస్ పైన ఆంక్షలున్నాయన్న విషయాన్ని గుర్తు చేసింది చంద్రబాబు చేయకూడనివి ఏంటి చేయాల్సినవి ఏంటనే విషయంలో కోర్టు మరోసారి స్పష్టత ఇచ్చినట్లయింది దాంతో తాజా వ్యాఖ్యలు తీర్పుతో రెండు వైపులా సమన్యాయం జరిగినట్లుగానే భావించాల్సి ఉంటుంది